అరేబియా సముద్రం మధ్యలో ఓ చైనీయుడికి కార్డియక్ అరెస్టు కాగా హెల్ప్ చేయమంటూ సమీపంలోని తీర ప్రాంతానికి నౌక నుంచి సందేశం అందింది మానవత్వంతో భారత్ వెంటనే స్పందించి భారత కోస్ట్ గార్డును రంగంలోకి దింపింది చిమ్మ చీకటికి తోడు ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ కోస్ట్ గార్డ్ టీం వెనుకంజ వేయలేదు గుండె నొప్పుతో వెలువెలాడుతోన్న చైనీయుడిని రక్షించేందుకు డేరింగ్ ఆపరేషన్ చేపట్టింది చైనాకు చెందిన రీసెర్చ్ నౌక అరేబియా సముద్రం మీదుగా యుఏఈ బయలుదేరింది పనామా పతాకంతో ఉన్న ఎంవి డాంగ్ ఫాంగ్ కాంటాండ్ నంబర్ టూ రీసెర్చ్ నౌకలో పనిచేస్తున్న సిబ్బందితో ఎన్వింగ్ యాంగ్ అనే వ్యక్తి అర్ధరాత్రి సమయంలో కాడియేక్ అరెస్టుకు గురయ్యాడు ఛాతి నొప్పుతో విలువెల్లాడిపోయారు చిమ్మ చీకటి తోడు ప్రతికూల వాతావరణం ఉండడంతో నౌకలోని సిబ్బంది సమీప తీర ప్రాంతానికి హెల్ప్ చేయమంటూ అత్యవసర సందేశాన్ని పంపారు ఈ సమాచారాన్ని అందుకున్న ముంబైలోని మారిటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్ వెంటనే అలర్ట్ అయింది బాధితుడిని అత్యవసరంగా హాస్పిటల్ కు తరలించేందుకు భారత కోస్ట్ గార్డ్ రంగంలోకి దిగింది అరేబియా సముద్ర తీరానికి రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ముంబై రెస్క్యూ సెంటర్ నుంచి ఏఎల్హెచ్ ఎంకే త్రీ హెలికాప్టర్లు బయలుదేరారు వాతావరణ పరిస్థితులు కూడా ప్రతికూలంగానే ఉన్నాయి అయినప్పటికీ కోస్ట్ గార్డ్ చిమ్మ చీకట్లు ధైర్యంగా ఈ ఆపరేషన్ చేపట్టింది నౌకల నుంచి వీన్ యాంగ్ ను ఎయిర్లిఫ్ట్ చేసి లోనే ప్రథమ చికిత్స అందించారు అనంతరం సమీప హాస్పిటల్ కు తరలించారు వెంటనే స్పందించి ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా నిర్వహించినట్లు భారత రక్షణ శాఖ ఫోటోలు వీడియోలు రిలీజ్ చేసిన వెంటనే భారత కోస్ట్ గార్డ్ టీంకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి